హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్ ఫ్రెండ్స్ అయితే నేను సో ఏపీఎస్ఎస్టీసీ నుంచి అయితే లేటెస్ట్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది సో ఇప్పటివరకు ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా నోటిఫికేషన్ చేసి తెలుసుకోండి అయితే దీంట్లో ఏంటంటే ట్వంటీ థర్డ్ని అయితే మనకి రెండు నోటిఫికేషన్స్ ఉన్నాయి సో వాటి గురించి అయితే ముందు చెప్తాను సో అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అట్లాగే మీకు ముప్పైయో తారీఖు వరకు కూడా నోటిఫికేషన్స్ నేను ఇప్పుడు చెప్తాను ఓకే ఇక చూద్దాం ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి ఇరవై మూడో తారీఖు అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు సో అక్షర జూనియర్ కాలేజ్ చెన్నై టు తిరుపతి బైపాస్లో అయితే ఉంటుంది ఇది సో ఇది బస్ బస్టాపు నాగ ఇది నాగలాపురం చిత్తూరు అనమాట ఇక్కడైతే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు మనకి అమరాజా నుంచి అయితే వాళ్ళు వస్తారు మిషన్ ఆపరేషన్ తీసుకుంటున్నారు మీకు స్టార్టింగ్ పదివేల ఐదు వందల స్టార్టింగ్ శాలరీ ఇస్తారు టేక్ హోమ్ వచ్చేసి నైన్ థౌజండ్ ఉంటుంది ఇక టెన్త్ క్లాస్ పాస్ అట్లాగే ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ జస్ట్ సో ఎన్రోల్మెంట్ అయ్యి వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎలిజిబిలిటీ ఉంటుంది అట్లాగే ఐటీఐ ఆల్ ట్రేడ్స్ అనమాట సో ఏ ట్రేట్లో ఐటీఐ చేసినా తీసుకుంటారు అది అది కూడా ఆర్ ఫెయిల్ టీసీ ఈజ్ రిక్వైర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అంటే మీరు జాయిన్ అయితే టీసీ ఒకటి ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇక రిమైనింగ్ ఏంటంటే సో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరే తీసుకుంటారనమాట టోటల్గా హండ్రెడ్ వెకెన్సీ అయితే ఉన్నాయి అటెండ్ అయితే కంపల్సరీ జాబ్ వచ్చేస్తుంది ఇక ఇదేంటంటే మన రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా అని చెప్పి వీళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి సో వీళ్ళు స్మార్ట్ ఫోన్ ఆపరేటర్స్ అంటే స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది అనమాట మీకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లేదంటే ఎనీ డిగ్రీ సో ఎవరైనా సరే ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట సో ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు టోటల్గా ఫైవ్ హండ్రెడ్ వెహికెన్సీస్ ఉన్నాయి సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ మన ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో సో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఫీమేల్ క్యాండిడేట్స్ మామూలుగానే చాలా తక్కువగా వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారన్నమాట బయటకు వచ్చి సో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకైతే డెఫినెట్గా వస్తుంది ఇక మీకు లెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ అయితే శాలరీ ఇస్తారు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి చూసుకోండి ఇక అట్లాగే అపోలో ఫార్మసీ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ కూడా వచ్చి మనకి వాకి తీసుకుంటున్నారు సో ఫార్మసీ స్టాఫ్ని ఫార్మసిస్ట్ని సో మేల్ క్యాండిడేట్స్ వరకు అయితే ఏంటంటే ఎస్ఎస్సీ నుంచి ఎనీ గ్రాడ్యుయేట్ ఫార్మసీ స్టాఫ్ని తీసుకుంటారు నైన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారు శాలరీ అట్లాగే ఫార్మసిస్ట్లు ఏంటంటే ఎం ఫార్మసీ అట్లాగే ఫార్మసీ ఉంటే కనుక మీకు అయితే తీసుకుంటారు బోత్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరిపోతుంది మీకు నైన్టీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బిలో అయితే ఉండాలి నైన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇస్తారనమాట ఇక మీకు జాబ్ లొకేషన్ చిత్తూరు సరౌండింగ్స్ అయితే ఇస్తారు ఒకసారి గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే ట్వంటీ థర్డ్ని జరుగుతుంది అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సో కెరీర్ వాకు ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బిసైడ్ రాజ్ టవర్స్ ఏలూరు రోడ్డు గవర్నర్ పేట్ విజయవాడ సో మనకి విజయవాడలోనే ఈ వాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు సో ఏంటంటే దీనికి ఇక్కడకి సెవెరల్ కంపెనీస్ అంటే ఈకామ్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్నారు తర్వాత మనకి ఫోన్పే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్నారు ఇక తర్వాత ఎస్బీఐ క్యాపిటల్ సర్వీసెస్ నుంచి సో ఈ మూడు కంపెనీస్ అయితే వస్తున్నారన్నమాట సో బోత్ ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి వచ్చేసి మీకు జాబ్ రూల్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఈ విధంగా అయితే చూడండి టెలికార్స్కి అట్లా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ని టీమ్ లీడర్స్ని డేటా ఇంట్రీ ఆపరేటర్స్ని హెచ్ఆర్ రిక్రూటర్స్ని తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళు కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు మీకు ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ సాలరీ ఇస్తారు కాబట్టి సో ఎవరైతే ఎస్పీ క్యాపిటల్ సర్వీసెస్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు ఇక రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియటే ఇవ్వడం అయితే జరిగింది ఇక శాలరీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇక వేకేన్సీస్ కూడా ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే నియర్ బై విజయవాడలో ఉన్నారో సో ఇంట వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఈ కంపెనీలో ఈ కంపెనీస్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని వాళ్ళైతే అటెండ్ అవ్వండి మీకు జాబ్ లొకేషన్ వచ్చిన తర్వాత ఇది మీకు కంకిపాడు విజయవాడ కృష్ణా డిస్టిక్ సో ఈ మూడు ప్లేసెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏదైనా క్లారిఫికేషన్ కోసం ఈ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్త్ మార్చ్నైతే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ని చేస్తున్నారు ఎక్కడ ఇది ఆదికవి నన్న యూనివర్సిటీ మనకి రాజానగరం రాజమండ్రి అనమాట సో రాజమండ్రిలో ఉన్న ఆదికవి నన్నా యూనివర్సిటీలో అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు నాలుగు కంపెనీస్ అయితే అక్కడికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి వెళ్తున్నారు సో ఫ్లెక్స్ కంపెనీ హీరో కంపెనీ అట్లాగే రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా కంపెనీ అట్లాగే సో ఇది క్వాల్బ్ డీ వైర్ అంట సో ఆ కంపెనీ మొత్తం ఫోర్ నాలుగు కంపెనీలు సో డీటెయిల్స్లోకి వెళ్దాము ఫస్ట్ ఫ్లెక్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రొడక్షన్ ఆపరేటర్స్ని లైన్ ఆప్ లైన్ లీడర్స్ని తీసుకుంటున్నారు సో ప్రొడక్షన్ దీనికి ఏంటంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఏదైనా సరే ఎలిజిబుల్ అవుతారు మీకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాలరీ ఇస్తారు టూ థౌసండ్ సిక్స్టీన్ ట్వంటీ వరకు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీ సో హండ్రెడ్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్లెక్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో ఇది సెకండ్ నోటిఫికేషన్ మాట ఎక్స్క్లూజివ్ ఫర్ ఫీమేల్ హీరో చెప్పే దాంట్లోని సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి తడ ఇది సిటీలో ఉంటుందన్నమాట అలాగే హీరో మోటో కార్ప్ నుంచి కనుక చూసుకుంటే వీళ్ళు ప్రొడక్షన్ ఆపరేటర్స్ని తీసుకుంటున్నారు సో ఐటీఏ ఏ ఏ ట్రేడ్ ఫినిష్ చేసినా సరే ఐటీఏ వాళ్ళు ఎవ్వరు కూడా మనకి ఇంకా సో వాళ్ళు వేకెంట్గా ఉండడానికి అయితే లేదు ఇమీడియట్గా అయితే మీరు సో మీకు ఏంటంటే ట్వంటీ ఫోర్త్ మార్చిని అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి సో ఈరోజు కూడా ట్వంటీ థర్డ్ కూడా ఈరోజు అక్కడ మనకి గుంటూరులో అయితే ఇంటర్వ్యూస్ వినుకొండలో అయితే ఉన్నది సో అది కూడా చెప్పాను నేను సో ఇక తర్వాత రాజమండ్రి నియర్ బై ఉన్న వాళ్ళైతే దీనికైతే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఒక ఐటీ ఏది చదివినా సరే పా సరిపోతుంది టూ సిక్స్టీ నుంచి ట్వంటీ పాస్ అవుట్స్ అందరికీ ఎలిజిబుల్ అవుతారు బోత్ మేల్ ఆర్ ఫీమేలు హండ్రెడ్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇంకా రైజింగ్ స్టార్ మొబైల్ లిమిటెడ్ చూసుకుంటే వీళ్ళు కూడా ప్రొడక్షన్ ఆపరేటర్స్ లైన్ లేటర్స్ తీసుకుంటున్నారు సో బీటెక్ నుంచి అంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైనా పాస్ అయితే సరిపోతుంది ఫోర్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు సో దీనికి ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఒకసారి గమనించండి ఇక నెక్స్ట్ ఇది ఏంటంటే క్వాల్ క్వాలిటీ వైర్ ఈ కంపెనీ అనమాట ఇది బ్యాక్ అండ్ ఆపరేషన్ ఆఫీసర్స్ తీసుకుంటున్నారు ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలంటే మీకు సో కంప్యూటర్ చదివిన వాళ్ళు అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ బీఎస్సీ అయినా సరే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా సో అది ఉన్నా సరే సరిపోతుందనమాట ఇక నెక్స్ట్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ శాలరీ ఇస్తారు ఎందుకంటే గ్రాడ్యుయేషన్ బేస్డ్ జాబ్స్ కాబట్టి మీకు టూ థౌసండ్ సిక్స్టీన్ టు ట్వంటీ పాస్ అవుట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు ఫిఫ్టీ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జాబ్ లొకేషన్ మీకు హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ కాబట్టి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ రాజమండ్రిలో ఇంటర్వ్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళందరూ కూడా రాజమండ్రిలో అయితే అటెండ్ అవ్వడం ట్రై చేయండి సో మీరైతే ఇక్కడ వరకు గుంటూరు విజయవాడ కూడా రావాల్సిన అవసరం అయితే లేదనమాట ఓకే ఇక ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి ఇక నెక్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఛానల్ ప్లే నుంచి రావడం జరిగింది ఈ శ్రీకాకుళంలో అయితే లొకేషన్ ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే ఒక థర్టీ పొజిషన్స్కి ఎవరైతే శ్రీకాకుళం నియర్ బై ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చారు సో ఇది స్పెసిఫికేషన్గా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఏమి అడగలేదు కానీ అండ్ అబవ్ అయితే ఇచ్చారు సో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ సార్ ఎలిజిబుల్ టు అప్లై సో మీకు థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు సో ఏదైనా డౌట్స్ ఉంటే సురేష్ గారు కాల్ చేసి క్లారిఫై చేసుకోండి వెన్యూ వచ్చేసి ఏపీఎస్ఎస్టీసీ ప్లాట్ నెంబర్ థర్టీ సెవెన్లో ఉంటుంది ఏఎస్ఎన్ కాలనీ మీకు ఇది తుపాకుల బిల్డింగ్ ల్యాండ్ మార్క్ అనమాట సో ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు అయితే అటెండ్ అవ్వండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇంట్రెస్టడ్గా ఉన్నవాళ్ళు ఇక ఇది వచ్చేసి మనకి క్వస్ నుంచి అంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ని మీరు మొబైలైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట వాళ్ళు కూడా ట్వంటీ ఫిఫ్త్ మార్చిని అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు అయితే ఇది ఏపీ ఎస్ఎస్డిసి ఆఫీసు మోడల్ కెరీర్ సెంటర్ ఫస్ట్ గేట్ ఇది నియర్ డి బ్లాక్ హాస్టల్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి అనమాట సో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అయితే ఇంటర్వ్యూషన్ కండక్ట్ చేస్తున్నారు సో చిత్తూరులో ఆల్రెడీ ఈ రోజు ఒకటి ఉంది తర్వాత ట్వంటీ ఫిఫ్త్ కూడా ఇది అనమాట ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే మార్కెటింగ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళు రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నారు అనమాట క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ అబౌట్ డిగ్రీ కూడా అవసరం లేదండి ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది శాలరీ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ వరకు అయితే ఇస్తారు సో బోత్ ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబుల్ అవుతారు సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్న అయితే అప్లై చేయండి మీరు బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు ఇక ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి క్లారిఫై చేసుకోండి ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి హిటాచి ఆటోమోటివ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రావడం జరిగిందనమాట వీళ్ళు ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు టై ట్రైనింగ్ అసోసియేషన్ తీసుకుంటున్నారు సో ఐటీ డిప్లొమా బీటెక్ ఇంజనీరింగ్ మెకానికల్లో అలాగే ఆటోమొబైల్ మెకట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సో ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఇది ఆపర్చునిటీ అయితే ఇదేంటంటే హిటాచి ఆటోమోటివ్ సిస్టమ్స్ వీళ్ళు కేవలం ఫీమేల్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఒకసారి గమనించండి పాస్వర్డ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ మీరైతే ఒక లైక్ చేసుకోండి ఎందుకంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు అటెండ్ అయితే మీకు జాబ్ అయితే వస్తుంది శాలరీ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ నుంచి మీకు థర్టీన్ ఈ విధంగా ఉంటుంది ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో షిఫ్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మీకు ఏంటంటే ఇంటర్వ్యూ ప్రొసెసర్ అంతా కూడా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తామని చెప్తున్నారు అలాగే హెచ్ఆర్ రౌండ్ కూడా టెలిఫోనిక్లోనే చేస్తామని చెప్తున్నారు సో నాకు తెలిసి వర్క్ లొకేషన్ వచ్చేసి ఇది అంత చెన్నై అయితే ఉంటుంది సో మీకు మంచి ఇండస్ట్రియల్ ఏరియా అనేది చెన్నై కాబట్టి మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే మంచి హైక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లోని సో ఈ విధంగా మార్క్స్ వస్తే సరిపోతుందనమాట సో మీరు ఏం చేయాలి అంటే కంపెనీ మీకు ఈ పిఎఫ్ ఈఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది అట్లాగే యూనిఫామ్ కూడా ఒకటి ఇస్తుంది అట్లాగే సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సబ్సిడీస్ క్యాంటీన్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది సో ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తారని చెప్తున్నారు అనమాట ఓకే ఇక ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఇస్తారు తర్వాత వాళ్ళే ఇంకా పర్మనెంట్ చేస్తారు సో ఈ విధంగా అయితే ఉంది సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కాబట్టి మీరు మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి దానికోసం ఏంటంటే మీరు ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దానికైతే మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అది సో టోటల్గా ఏంటంటే దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను సో అందరూ అప్లై చేసుకోండి ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే ఈ విధంగా క్వాలిఫికేషన్ ఎలక్ట్ ట్రిపుల్ఈ ఉన్నవాళ్ళు ఈసీఈ ఉన్నవాళ్ళు మెకానికల్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము సో ఇది మనకి ఛానల్ ప్లే విజయనగరం అయితే ఉందన్నమాట సో ఇందాక శ్రీకాకుళం చెప్పాను ఇది విజయనగరం సో వీళ్ళు ఏంటంటే ఇరవై ఏడో తారీఖు కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం ముందు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో జాబ్ రూల్స్ చెప్పాను ఇది అర్బన్ రూరల్ బ్యాంకింగ్ అట్లాగే రూరల్ రూరల్ బ్యాంకింగ్ మిత్రాన్ని తీసుకుంటారు సో సేమ్ సేమ్ అనమాట మీరు శాలరీ కానీ అదంతా కూడా కామను ఓన్లీ మేల్సే అప్లై చేసుకోవాలి అయితే ఇంటర్వ్యూ ఎక్కడ అటెండ్ అవ్వాలి మీరు సో ఇది శ్రీనివాసం మిర్రర్ జిమ్ రోడ్డు బిసైడ్ సన్ స్కూలు విజయనగరం సో విజయనగరంలో ఉంది కాబట్టి అక్కడ మీ ఏపీఎస్ఎస్టీసీ ఆఫీసులో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఇంకా మీకు ఆ లొకేషన్ గురించి అలాగే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఈ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి ఇక ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెంత్ మార్చిని అయితే ఇంటర్వ్యూషన్ కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ కృష్ణా డిస్టిక్ ఆఫీసు ఇది మనకి సో కొబ్బరితోట మచిలీపట్నం సో మచిలీపట్నం ఉన్నవాళ్ళు అక్కడ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే సో అటెండ్ అవ్వండి అపోలో ఫార్మసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కొబ్బరి తోట ఏపీఎస్ఎస్టీసీ ఆఫీస్లోని అది డిస్టిక్ ఆఫీస్ అంటారనమాట ఇక క్వాలిఫికేషన్స్ సో మీరు సేమ్ కామన్ అంత ముందు చెప్పిన విధంగానే ఫార్మసిస్టులకి అయితే ఫార్మసీ డి ఫార్మసీ ఫార్మసీ ఉండాలి ఫార్మసీ అసిస్టెంట్లకి అయితే టెన్త్ క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఫార్మసీ టైనీస్కి అయితే సేమ్ అది కూడా టెన్త్ క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అవుతారన్నమాట సో శాలరీ ప్యాకేజ్ అని ఈ విధంగా ఉన్నాయి అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇస్తారు దాంతోపాటు ఎడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అయితే బోత్ మేల్ ఆర్ ఫీమేల్ సర్టిఫికెట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే మేల్స్ మాత్రమే అప్లై అవుతారు అనమాట సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి కృష్ణ మన కృష్ణా డిస్టిక్లో ఉన్నవాళ్ళు మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు మచిలీపట్నం గుడివాడ విజయవాడ అండ్ ఆల్ మేజర్ టౌన్స్ అండ్ మండల్స్ కూడా ఇస్తారనమాట అంటే సో మీకు అన్ని కృష్ణా డిస్టిక్లో ఉన్న కైకలూరు గుడివాడ మండవల్లి అక్కడైతే పోలో ఫార్మసీ ఉంటే అక్కడ మిమ్మల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హెటోడాక్సిన్ రావడం జరిగింది ఇది విజయనగరంలోనే ఉంటుంది ఇది కూడా సో వీళ్ళు ఏంటంటే మనకి జూనియర్ కెమిస్ట్రల్ని టైనీస్ని ఇట్లా ఈ విధంగా తీసుకుంటున్నారు సో క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ ఇష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో కూడా సో ఎంఎస్సీ ఆర్గానిక్ ఎలనిటికల్ కెమిస్ట్రీ అయిన వాళ్ళు సో విజయనగరం నుంచి మీరు ఇక్కడికి రాలేని వాళ్ళు ఏంటంటే విజయనగరంలోని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మీకు ఇదే ఎస్ఎస్ఎస్ అంతకుముందు చెప్పాను వీడియోలోనే డిగ్రీ కాలేజ్ ఇది ఇది తోటపాలెం నాయుడు కాలనీ విజయనగరం అయితే ఉంటుంది సో ట్వంటీ ఎయిత్ మార్చ్ని అయితే మీకు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు ఇంకా ఫైవ్ డేస్ అయితే ఉంది సో తరుణ్ గారి నెంబర్ భాస్కర్ గారి నెంబర్ కాల్ చేసి మీరు ఫర్దర్గా మీకు ఏదైనా లొకేషన్ గురించి కానీ లేదా ఇంటర్వ్యూ డీటెయిల్స్ గురించి కానీ ఏమైనా కావాలంటే క్లారిఫై చేసుకోండి సో మీకు ఈ రూల్స్ అయితే తీసుకుంటారు సో బెస్ట్ ఆపర్చునిటీ అండి హెటోడాక్స్ అనేది అవుట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అవుట్ తెలంగాణ వాళ్ళే సో అన్ని ప్రదేశాల్లో కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది పొజిషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి సో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్ళకైతే మీకు ఏఆర్ అండి అదే ఏఆర్ అండి క్వాలిటీ ఇన్సూరెన్స్ క్వాలిటీ డిపార్ట్మెంట్లు ఇస్తారు కాబట్టి అది కూడా ఒకసారి చూడండి మీకు శాలరీ ఎక్కడైనా కామన్ అండి ట్వెల్వ్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ శాలరీ అయితే ఇస్తారు అది చూసుకోండి ఓకే ఇక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి థర్టీ ఎయిత్ మార్చిని అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ మనకి వీ కోట చిత్తూరు అనమాట సో చిత్తూరులో ఎవరైతే వీ కోటలో ఉండి ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అమర్ రాజే వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు సో ఎక్కడైతే లొకేషన్ వేసే సివిఆర్ఎం డిగ్రీ కాలేజ్ సివిఆర్ఎం కాంప్లెక్స్ ఆపోజిట్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు లాంగ్ బజార్ వి కోట చిత్తూరు అనమాట సో దాంట్లో అమర్ బ్యాటరీస్ వాళ్ళు వచ్చి మిషన్ ఆపరేటర్ని తీసుకుంటున్నారు అలాగే సో దీనికి ఏంటంటే మనకి సో సాలరీ అనేది ఈ విధంగా ఉంది టెన్ ఫైవ్ అలాగే మనకి రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఆపరేటర్స్ని తీసుకుంటున్నారు సో దానికి వచ్చి ఈ విధంగా శాలరీ ఇస్తారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట రైజింగ్ స్టార్ మొబైల్ అనగానే అలాగే అపోలో ఫార్మసీ చూసుకుంటే బోత్ మేల్ ఆర్ ఫీమేల్ ఎలిజిబుల్ అవుతారు సో ఫార్మసీ స్టాఫ్ని ఫార్మసీలు తీసుకుంటున్నారనమాట సో మీకు జాబ్ సెలెక్ట్ అయినాక లొకేషన్ అనేది ఎనీవేర్ చిత్తూరు డిస్టిక్లో అయితే చిత్తూరు జిల్లాలో ఉన్న ఎక్కడ అపోలో ఫార్మసీ ఉన్నా సార్ అక్కడైతే మిమ్మల్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు శిసింద్రి అట్లాగే అశోక్ నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్న టోటల్గా ఏపీఎస్ఎస్టీసీసీ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్ జై హింద్